వరకు చేసిందని అడుగుతున్నా. నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయి, నియామకాలు ఎక్కడ దాకా వచ్చినాయి, నిధులు ఎక్కడికి వరదలైపోయినాయి తెలంగాణ ఈ రోజున? అందుకనే మేడిగడ్డ చెప్తుంది కాళ్ళ కిందకి వచ్చినాయి అని చెప్పేసి, కాళ్ళ కింద కుంగినాయి అని చెప్పేసి చెప్తున్నది. మరి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు, నేను ఇప్పుడు కామారెడ్డి నుంచి వస్తున్నా, నేను కామారెడ్డి నుంచి వస్తున్నా, కామారెడ్డి ప్రజలు కట్టెబెట్టుకుంటున్నారు. టిఆర్ఎస్ వాళ్ళకి కర్రు కాల్చి ఓత పెట్టం అని చెప్పేసి అంటున్నారు. మేము పోతుంటే ఇట్లా ప్రచారం, మాకంటే ముందలుగా వాళ్ళు చేతిని చూపించుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇన్నాళ్ళకి మాకు సంతోషాన్ని కలిగజేస్తున్నారు. అవునవును, నేను కూడా కంక్లూడ్ చేస్తాను. కిషోర్ గారు ఫైనల్ గా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పారు, కానీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పారు, కానీ బీసీగా ఉన్న అధ్యక్షుడిని తీసేసి ఇవాళ అధ్యక్ష పదవిని మార్చాల్సిన అవసరం ఏం వచ్చింది? అసలు ఎందుకో కూడా చెప్పలేదు కదా అనే ఒక వ్యాఖ్య అయితే చేస్తున్నారు. అంటే నిన్న కూడా మాట్లాడారు ఆ విజయశాంతి గారు ఆ మాట ప్రశ్నించడం. వారు ఎందుకంటే వాళ్ళ ప్రెసిడెంట్లు ఇప్పుడు మారేది ఉండదు, పైనుంచి సోనియా గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ. అంటే మీరు కూడా వేరే దగ్గర కంటిన్యూ చేశారు కదా అధ్యక్షులని, ఎందుకు ఉంటారు? కానీ ఇంకోటి ఉండదు. ఒక్క నిమిషం అండి. రామచంద్రారెడ్డి గారు నేను ఒక్కటి చెప్తాను, ఇటు బీఆర్ఎస్ లో గాని అటు కాంగ్రెస్ లో గాని కేవలము పార్టీ అధ్యక్ష పదవులు ఏమంటే ఇస్తారు బీసీలకు గాని, దాదాపు 40 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క బీసీని చేయలేకపోయారండి. మీకు సీల్ డెన్వలప్ సీఎంల పేర్లు సీల్డ్ ఎన్వలప్ వస్తాయి. నేను అనేది ఏంటంటే మీకు పార్టీ అధ్యక్ష మీరు సీఎం పదవి ఏమో వాళ్ళకి ఇవ్వకుండా ఆగండి సీఎం పదవి వాళ్ళకి ఇవ్వకుండా అట్లాంటి వాళ్ళకి ఇగో పార్టీ అధ్యక్ష పదవి ఇట్లాంటివి మాట్లాడడం మీరు మాట్లాడతారు. రేపు మీరున్నారు కదా ఖర్గే గారు కంట్రోల్ నుంచి, మా దాంట్లో అట్లా కాదు. ఇప్పుడు మీకు అధ్యక్ష పదవి ముఖ్యమా సీఎం పదవి ముఖ్యమా చెప్పండి. మా పూర్వ అధ్యక్షులు ఇద్దరు కూడా సీఎం కంటే కూడా ప్రాముఖ్యత కలిగింది పార్టీ అధ్యక్ష పదవి. సీఎం కంటే ఇంపార్టెంట్. అందుకనే మీరు ఇవ్వలేదేమో, అబ్బా ఏం చెప్తారు సార్? ఒక్క నిమిషం చెప్తాను రేపు అదే చెప్పండి రేవంత్ రెడ్డి గారికి, వారు ట్రై చేస్తున్నారు. అంటే బండి సంజయ్ గారిని ఎందుకు తీసారు అసలు చెప్పలేదు అనేది వారు. సమాధానం లేదు. అది మా ఇంటర్నల్ పార్టీ మ్యాటర్ అండి, అది మా ఇంటర్నల్ పార్టీ మ్యాటర్. ప్రజల్లో చర్చ జరుగుతుంది కదా, పార్టీలో ఇంటర్నల్ మ్యాటర్ అయినా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు వివరించాలి కదా. ఏమని వివరించాలి? ఎందుకు తీసేయాల్సి వచ్చింది బీసీగా ఉన్న అధ్యక్షుడు? ఎన్ని రాష్ట్రాల్లో జరిగాయి మా? ఇగో మీకు డెమోక్రటిక్, ఒక విషయం చెప్తాను నవీన్ గారు, మనకు ఒక డెమోక్రసీ అన్న పేరు పెట్టుకున్నాము గానీ మన చుట్టూ ఉన్న కుటుంబ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇటు టీడీపీ తీసుకోండి, అటు వైఎస్ఆర్సిపి తీసుకోండి, మన రాష్ట్రంలో ఉన్న ఇటు టీఆర్ఎస్ తీసుకోండి, టీడీపీలో నుంచి వచ్చిన టీఆర్ఎస్ తీసుకోండి, కాంగ్రెస్లో నుంచి వచ్చిన టీడీపీ తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, అన్నీ కూడా కుటుంబ పార్టీలు. అధ్యక్షుల్ని మార్చడం అనేది అది ఫారిన్ సబ్జెక్ట్, అందుకని అర్థం కావట్లేదు మీకు. అధ్యక్షులు మార్పు మా దాంట్లో 3 సంవత్సరాలకు ఒకసారి అవుతుంటది, కొంతమందికి సెకండ్ టర్మ్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇక్కడ జరిగినప్పుడే పురంధరేశ్వరి గారిది అయింది, అక్కడ పంజాబ్లో అయింది, జార్ఖండ్లోనే ఇంకో 4-5 ప్లేసెస్లో అయిందండి. అది న్యాచురల్ అండి. ఎందుకు తీశారంటే మీకు అసలు అదే ఒకే కుటుంబానికి ఉండాలి కదా, ఇదేంటి వింత అని అంటున్నారా నన్ను? అట్లా కాదు, మీరు కంటిన్యూ, మీరు అక్కడ కంటిన్యూ చేసి కూడా వేరే దగ్గర కంటిన్యూ చేసి కూడా బండి సంజయ్ గారిని వెంటనే ఎందుకు తీసేశారనేది వాళ్ళు అంటున్నారు. అందుకే ఇవ్వలేదట వాళ్ళు 40 సంవత్సరాల పవర్ లో ఉండి కూడా ఒక బీసీని ఎందుకు సీఎం చేయలేదంటే వాళ్ళకి చెప్పేది వీళ్ళు ఏంటంటే పార్టీ అధ్యక్ష పదవి పెద్దదట. ఇగో మీరు కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ కన్నా ఒక పార్టీలో అధ్యక్ష పదవి గొప్పది అంటున్నారు. ఇక మీరు వదిలేయండి, ఎందుకు ఎంతమంది మీకు ఒక విషయం చెప్తున్నాను మీ పార్టీలో గాని బీఆర్ఎస్ లో గాని అది ఫిక్స్డ్ అండి గేమ్. ఇదర్ మీ ఫ్యామిలీ నుంచి అన్నా ఉండాలి,
లేకపోతే వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళనే లీడర్లు అవ్వాలి ఇప్పుడు ఖర్గే గారు లాగా, రైట్? కానీ